ఇంటి వద్దకి నిత్యావసరాలు నాణ్యమైన బియ్యం పంపిణీకి ఉద్దేశించి రూపొందించిన వాహనాలను తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని జేఎన్టీయూ ప్రాంగణంలో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పరిశీలించారు. జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి, జేసీ లక్ష్మీషా, జేఎన్టీయూ ఉపకులపతి రామలింగరాజు తదితరులు యంత్రాల అమరికలపై పలు సూచనలు చేశారు. మంత్రి మాట్లాడుతూ పౌర సరఫరాల శాఖ ద్వారా ఇంటికే సరుకులు తీసుకువచ్చి అందించే కార్యక్రమం త్వరలోనే అమల్లోకి రానుందని చెప్పారు. వాహనాల్లోని నిత్యావసరాలు అందించే యంత్రం ఆటోమేటిక్ గా ఉండేలా రూపొందించాలని సూచించారు. ఆయా ఎల్ల వరకు తీసుకొచ్చి రేషన్ బియ్యం గాని ఇతర సరుకులు గాని ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పించారు. దానికి సంబంధించి కొన్ని మిషన్స్ ని ఇంటింటికి తీసుకొచ్చి ఇవ్వడానికి కొన్ని మిషన్స్ ని ఫ్యాబ్రికేట్ చేయించారు. వాటిని ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారు మురళీధర్ రెడ్డి గారు, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ లక్ష్మీషా గారు, మన జేఎన్టీయూ వీసీ గారు, మేమందరం కూడా ఈ జేఎన్టీయూలో చూసాం. ప్రొఫెసర్స్ ఆ టెక్నికల్ బృందాలన్నీ కొన్ని కొన్ని మిషన్లో ఇంకా మార్పులు ఉంటే బాగుంటుంది, అడ్వాన్స్మెంట్ వచ్చేలాగా చేయాలని చెప్పి సూచనలు చేశాం. ప్రధానంగా ఈ ఆటోమేషన్ ఏమైనా ఉంటే ప్రయత్నం చేయమని చెప్పి ఒక సజెషన్ ఇచ్చాము. వచ్చే కాలంలో ఇంటికే రేషన్ కార్డు పంపిస్తానన్న ముఖ్యమంత్రి గారి ఏదైతే హామీ ఉందో దాన్ని నెరవేర్చే దిశగా చురుగ్గా కార్యకలాపాలు జరుగుతున్నాయి. వాళ్ళు జేఎన్టీయూలో ఆ మిషన్స్ అన్నింటినీ కూడా టెస్ట్ చేయడం కోసం తీసుకొచ్చారు. వాటిని పరిశీలన కోసం మేమందరం కూడా కలెక్టర్ గారు మేమందరం కూడా ఇక్కడ రావడం జరిగింది.